హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన ట్రిక్ నెంబర్ 24 అనేది ఈ సెషన్లో చూడబోతున్నాం. పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్. సో పార్ట్నర్షిప్ సంబంధించి ఇటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఒక్కొక్కరి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఒకరి షేర్ కనుక్కోమన్నప్పుడు చాలా ఈజీగా సింగిల్ లైన్లో ఆన్సర్ కనుక్కోవచ్చు మనం. ఎలా చేయాలనేది ప్రాసెస్ చూడండి. ఏం కనుక్కోమన్నాడంటే, ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ, పి ఇన్వెస్ట్మెంట్, క్యూ ఇన్వెస్ట్మెంట్, ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. మనకు కావాల్సింది క్యూది షేర్ కావాలంట. సో ఎవరి షేర్ కనుక్కోవాలన్నా ప్రాసెస్ ఇదే. చూడండి ఎలా చేయాలనేది. షేర్ ఆఫ్ క్యూ, క్యూ షేర్ ఎంత అంటే క్యూ ఎంత ఇన్వెస్ట్ చేశాడో చూడండి. ఫస్ట్ క్యూ వచ్చేసి 8000 ఇన్వెస్ట్ చేశాడు అవుట్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. చూడండి టోటల్ 12, 20, 26000 టోటల్ అందరూ కలిపి 26000 పెడితే అందులో 8000 క్యూ పెట్టాడు. ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత, 10400 ప్రాఫిట్లో, టోటల్ ప్రాఫిట్ 10400లో ఇతని పార్ట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ తీసుకోవాలి. 8000 డివైడెడ్ బై టోటల్ 26000లో. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 3 జీరోస్ క్యాన్సిల్ పోతుంది. 26 ones are 26, 4s are 104, పక్కన 2 జీరోస్ ఉన్నాయి. 8 4s are 32. సో 3200. చాలా సింపుల్ సింగిల్ లైన్ ఆన్సర్ ఇది. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు ఈ షార్ట్కట్ యూస్ చేసుకొని. సో చాలా సింపుల్ షార్ట్కట్. చూడండి ఏం చేసాము, క్యూది ఇన్వెస్ట్మెంట్ ఎంత వేసుకున్నాము. మంత్స్ ఎక్కడా ఇవ్వలేదు ఎందుకంటే ఇయర్ ఎండ్ ఇది. క్యూ ఇన్వెస్ట్మెంటు డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంటు ఇంటూ టోటల్ ప్రాఫిట్. ఈ టోటల్ ప్రాఫిట్లో ఇతని షేర్ ఇది ఎంత వచ్చిందంటే 3200 వచ్చింది. సో ఈ విధంగా మనం పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్ ఏదన్నా ముగ్గురి ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చి టోటల్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి ప్రాఫిట్ కనుక్కున్నప్పుడు ఈ విధంగా కనుక్కుంటాం. ఎవరి ప్రాఫిట్ అడిగినా అంటే, ఇప్పుడు పి యొక్క ప్రాఫిట్ అడిగినంటే ఏం చేస్తాం, పీది ఎంత ఉందో అమౌంట్ వేసుకుంటాం. 6000 డివైడెడ్ బై టోటల్ 26000 ఇంటూ 10400. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకొని మనం ఈజీగా ఎవరిది అడిగినా కూడా ఆన్సర్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు, ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. టోటల్ ప్రాఫిట్లో ఒక్కొక్కరి ప్రాఫిట్ ఎంత అన్నప్పుడు ఈ షార్ట్కట్ ట్రిక్ను మనం యూస్ చేసుకుంటాం.